ఫ్రెండ్స్ తేజస్విని గౌడ గారు రావాలని నేను అనుకుంటున్నాను మీరు అందరూ కూడా అనుకుంటున్నారు కానీ ఆమెకైతే ఇంట్రెస్ట్ ఉంది రావాలని వాళ్ళు అనుకుంటున్నారు ఆమె కూడా రావాలని చాలా ఇంట్రెస్ట్ చూపించారు కాకపోతే ఆవిడ ఎందుకు రావట్లేదు అంటే రెమ్యూనరేషన్ కార్ను వాళ్ళు అనమాట పేమెంటు తక్కువ ఇస్తున్నారు అనమాట అమర్దీప్ మీద ఒక టూ రెండు రెట్లు ఎక్కువ ఆమె పేమెంట్ అడుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది మరి ఆ పేమెంట్ ఆవిడకి కరెక్ట్గా ఇచ్చేస్తే ఆవిడైతే వచ్చేయడానికి రెడీ రెడీగా ఉన్నారనమాట ఇప్పుడు ఎందుకంటే ఆవిడ అంత డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ ఆమెకి కన్నడలో సీరియల్ వచ్చింది మంచి సీరియల్ ఆఫర్ వచ్చిందనమాట అది వదులుకొని నేను మళ్ళీ బిగ్ బాస్లోకి రావాలంటే రెమ్యూనరేషన్ ఎక్కువ ఉండాలని చెప్పేసి అన్నారు నిజమే మరి అంత మంచి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక వ్యక్తి బిగ్ బాస్లోకి రావాలన్నట్లయితే ఖచ్చితంగా మరి అమౌంట్ అనేది ఎక్కువగానే ఇవ్వాలి ఎందుకంటే అన్ని డేస్ హౌస్లో ఉండాలి కంటెంట్ ఇస్తూ ఉండాలి పైగా బయటికి రాకుండా ఉండడానికి లోపల గేమ్స్ ఫిజికల్గా ఆడాలి మైండ్తో ఆడాలి చాలా కష్టపడి గేమ్స్ ఆడాలి కాబట్టి ఖచ్చితంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అడగడం కరెక్టే కాకపోతే వాళ్ళు కూడా ఎక్కువ ఆలోచించేస్తున్నారు బీబీ టీమ్ ఇస్తే బాగుండే ఎక్కువ అమౌంట్ ఇస్తే ఆవిడ కూడా ఖచ్చితంగా వస్తారు ఏదో కొంత పాపులారిటీ లేని కంటెస్టెంట్స్ని తీసుకొని వచ్చి హౌస్లో పెట్టే కన్నా మంచి పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ని తెచ్చి బిగ్ బాస్లో పెట్టారనుకోండి ఆడియన్స్ అందరూ కూడా చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తారనమాట అంటే బిగ్ బాస్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా సీరియల్స్ చూడలేని వాళ్ళు అంటే ఎవరు ఉంటారు కదా సీరియల్స్ చూసే ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చూస్తారు ఎందుకంటే ఆమెకి నచ్చే కంటెస్టెంట్ హౌస్లో ఉన్నారు ఈమె ఆల్రెడీ సీరియల్ చేయడం వల్ల ఆ సీరియల్లో చూసే వాళ్ళకి చాలామందికి ఈమె అంటే ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఈమె ఎలా మాట్లాడతారు ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక ఇంట్లో మింగిలైనప్పుడు ఇంట్లో కలిసి తిరిగినప్పుడు ఆ పర్సన్ ఎలా ఉంటారు సీరియల్లో యాక్ట్ చేసినప్పుడు ఏదో అలా యాక్టింగ్గా కొనసాగుతుంది అదే హౌస్లో ఆమె ఎలా ఉంటారు అసలు ఆ డ్రెస్ విధానం ఏంటి మాట్లాడే విధానం ఏంటి ఆటలాడినప్పుడు ఎలా ఉంటారు కోపడినప్పుడు ఎలాగా ఉంటారు కూల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటారు అందరితో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటారు అనేది చూడాలని ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఈమె అంటే చాలామందికి ఇష్టం కాబట్టి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది చాలామంది చూడండి కావలిస్తే నా కామెంట్ సెక్షన్లో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నాకు పె నేను పెట్టిన వీడియోస్ అన్నింటిలో కూడా తేజు తేజు అని తేజు అని మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఈ ఈమెకు అంత ఫ్యాన్ బేస్ ఉందండి అనమాట నేను చాలా తక్కువ రోజుల నుంచే నేను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి చెప్తున్నాను అయినా కూడా ఆమె వీడియోస్ పెట్టినప్పుడు ఆమెకి సపోర్ట్ చేసిన వాళ్ళు కమెంట్ పెడుతున్నారనమాట ఈమెకి అంత ఫ్యాన్ బేస్ ఉంది ఈమె వస్తే టీఆర్పి అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది అనవసరంగా టిఆర్పి రాని కంటెస్టెంట్స్ని తీసుకొని వచ్చి అక్కడ మనం కంటెంట్ క్రియేట్ చేయాలనుకోకూడదు కంటెంట్ వస్తుంది అనుకునే కంటెస్టెంట్స్ని హౌస్లోకి తీసుకురావడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కనీసం బిగ్ బాస్ బజ్ హోస్ట్గానైనా సరే అమర్దీప్ని తీసుకొని వస్తారని చెప్పేసి అనుకున్నాం అమర్దీప్ వస్తే ఏంటంటే మీకు బజ్ బాగా క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్ అతను మాట్లాడే విధానం ఏంటి అంటే కొంచెం చిన్న పిల్లల్లా మాట్లాడతాడు అని చెప్పేసి మీరు పెట్టుకోకపోవచ్చు మీ రీజన్ అయితే అదే ఉండొచ్చు కానీ అతను ఏ షోకి వెళ్తే ఆ షో ఆ యొక్క విధానంలో మారిపోతారు ఖచ్చితంగాన బాగా చేస్తారు అనేది నా ఒపీనియన్ అనమాట నాకు తెలిసి అంబటి అర్జున్ గారు అనేది బజ్జ్ హోస్ట్గా మంచిగా చేస్తారని నేను అనుకోను స్లోగా మాట్లాడతారు స్లోగా ఉంటారు అతను క్వశ్చన్స్ వేసినవి వినబడవు ఇంకా అలా ఆన్సర్ ఏం చెప్తారు ఫ్రెండ్స్ నాకైతే అలాగే అనిపిస్తుంది బీబీ టీం కొంచెం ఆలోచించండి నా వీడియోని మీరు చూడరు కనీసం చూసిన వాళ్ళైనా సరే షేర్ చేశారనుకో అక్కడి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా బజ్ హోస్ట్ కింద అయినా సరే పెట్టుకోండి అమర్దీప్ని కంటెస్టెంట్గా మాత్రం తేజస్విని గౌడ గారు వచ్చేటట్లు చూడండి వస్తే మటుకు మామూలుగా ఉండదండి ఖచ్చితంగా ఇప్పటి వరకు లేడీస్ విన్నర్స్ కాలేదని చెప్పేసి చాలామందికి ఒక గోల్ ఉండిపోయింది అనమాట లేడీ విన్నర్ని చేయాలి లేడీ విన్నర్ని చేయాలని చెప్పేసి ఈ సమాజంలో అమ్మాయిలకి ప్రతి దాంట్లో గుర్తింపు ఉండాలని చెప్పేసి చాలామంది కూడా ఒక లేడీని సపోర్ట్ చేయాలని చూస్తున్నారు అది కూడా తేజస్విని గారే రావాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీరు తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేయండి ఒకటి నుంచి ఏడు వరకు కూడా అబ్బాయిలు విన్నర్ విన్నర్స్ అయ్యారు ఓన్లీ ఓటీటీలో తేజ బిందు మాధవి అయ్యారు అక్కడ ఎక్కడ కంటెస్టెంట్స్ అనేది సరిగ్గా లేరు కాబట్టి అందులో మేబీ అయ్యి ఉంటారు కానీ మంచి కంటెస్టెంట్స్ పెట్టి అందులో మంచి లే లేడీ కంటెస్టెంట్స్ని కూడా తీసుకొని వచ్చి ఒక విన్నర్ అయితే మాత్రం పాపులరిటీ మామూలుగా ఉండదు బిగ్ బాస్ సీజన్ బిగ్ బాస్ అనేది మంచిగా ట్రెండ్ అయిపోతుంది మీరు లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ని ఒక కామన్ మ్యాన్గా తీసుకోవడం వల్ల ఎక్కువ ట్రెండ్ అయింది కావాలంటే మీరు ఒకసారి గమనించండి ఈసారి టీఆర్పి ఉన్న ఈమెను తీసుకొని చూడండి ఎక్కువగా ఉన్న మంచి ఫ్యాన్ బేస్ ఉన్న మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టింది మంచిగా వీడియోస్ చూడండి సూపర్గా వెళ్తాయి అనమాట ఇలాంటి వ్యక్తిని మీరు తీసుకొని వచ్చినట్లయితే ఖచ్చితంగా బీబీ ఎయిట్ అనేది హిట్ అయిపోద్ది మీరు కొంచెం పేమెంట్ ఎక్కువైనా పర్లేదు ఇవ్వండి ఆవిడ మాత్రం వచ్చేలా చూసుకోండి పేమెంట్ ఎక్కువైనా పర్లేదు ఆమె మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటట్లు మీరు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మిమ్మల్ని మీకు చెప్తున్నానో మీరు షేర్ చేస్తారు కాబట్టి మీరు షేర్ చేస్తే వాళ్ళ వరకు వెళ్తే ఖచ్చితంగా ఆవిడని తీసుకొని వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్లో బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి అలాగే ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఉంటాయి రివ్యూస్ ఉంటాయి ఎవరు ఎలా అక్కడ గేమ్స్ ఆడుతున్నారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ బిగ్ బాస్ సీజన్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్